హాయ్లో ఫ్రెండ్స్, చూసినా కదా చక్కగాని మల్లె మొగ్గలు వచ్చాయి. చూసినా కదా, ఇలా మల్లె మొగ్గలు చూస్తున్నారు కదా, చెట్టుకి చక్కగా వచ్చాయి. ఫ్రెండ్స్ చూసినా కదా, అలాగే నిమ్మ చెట్టు దగ్గరకు వచ్చాం కదా, నిమ్మకాయలు కూడా చిన్న చిన్న పిల్లలు వచ్చేసాయి. ఇలా మొత్తం చెట్టు అంతా వచ్చేసాయి మా పెరట్లని, చిన్న చిన్న పిల్లలు వచ్చాయి. ఫ్రెండ్స్ ఇది పచ్చిమిర్చి ఫ్లవర్స్ అనమాట. ఇది అలానే పచ్చిమిర్చి కాయలు. ఫ్రెండ్స్ తులసి అమ్మ చూస్తున్నాం కదా, చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసి చూసారా మొగ్గులు. అలాగే ఇది మనకి లక్ష్మీ తులసి ఫ్లవర్స్ చిన్న చిన్నవి మనకి డిసెంబర్ కలర్లో వచ్చాయి. చూసినాం కదా ఫ్రెండ్స్, మనకి సపోటా ఇది కూడా మన పెరట్లో ఉంది. సపోటా ఫ్లవర్ చూస్తున్నారు కదా, చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. అలాగే మనకి మొగ్గలు కూడా వచ్చేసాయి చూస్తున్నారు కదా, అంటే కాయలు అనమాట. ఇలా గుత్తులు గుత్తులు వస్తుంటాయి మనకి. చిన్న చెట్టు అయినా సరే ఇలాంటి 4-5 ఉంటే మనకి ఇంట్లోకి సరిపోతాయి. ఇవన్నీ మా పెరట్లో వేసుకుంటాం మేము ఫ్రెండ్స్. అలాగే మన పెరట్లోకి మనం మందార చెట్టు దగ్గరకు వచ్చాం. ఇది కూడా హైబ్రిడ్ మందార్ చూస్తున్నారు కదా. మందార పూలు చక్కగా మనకి థిక్నెస్గా ఉంటుంది ఎక్కువగానే. అలాగే మందార చూస్తున్నారు కదా, మొగ్గలు ఇవి చాలా వస్తాయి. ఒక చిన్న చెట్టు కూడా 50 మొగ్గలు అలా వస్తుంటాయి. అలాగే మనకి మొగ్గలు కూడా వచ్చేసాయి. అలాగే ఇది మందార పువ్వు అన్నమాట చూస్తున్నారు కదా. అలాగే ఫ్రెండ్స్, మన గార్డెన్లోకి వచ్చాం కదా, మనం ఇప్పుడు చంద్రకాంత పువ్వులు అనమాట. ఇవి సాయంకాలం 5 అయ్యేటప్పుడు చక్కగా మనకి పువ్వులు అంతా వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ టైంలోనే మధ్యాహ్నం టైంలో ముడుచుకుంటాయి అనమాట మొగ్గలు చూస్తున్నారు కదా. అలాగే ఫ్లవర్స్ కూడా మనకి 5 o'clock అలా వస్తాయి. ఇవి చాలా షోగా ఉంటాయి. ఎల్లో కలర్ చంద్రకాంత పువ్వులు మొగ్గలు. ఫ్రెండ్స్ మనం పెరట్లోకి వచ్చేసాము. మనం ఇప్పుడు పప్పాయి చెట్టు దగ్గర ఉన్నాము. పైన చూస్తున్నారు కదా, చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసాయి. అలాగే మొగ్గలు కూడా వచ్చాయి. మళ్ళీ మనకి పాట చూస్తున్నారు కదా, కింద కూడా చక్క కుంకు కింద భాగంలో కూడా కాయలు అన్నీ అయ్యాయి. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, జామ చెట్టు దగ్గరకు వచ్చేస్తాం మనం. ఇప్పుడు అన్నీ ఆకులు రాలే కాలం కదా, రాలిపోతున్నాయి. చిన్న చిన్న మొగ్గలు వచ్చాయి. అలాగే జామ ఫ్లవర్ చిన్నగా వచ్చింది చూసారా, చిన్న చిన్న మొగ్గలు కూడా వచ్చాయి. Mm-hmm.